గుడ్ ఈవినింగ్ పేరెంట్స్. ఆన్లైన్ క్లాసెస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి, ప్రీ ప్రైమరీకి అండ్ ప్రైమరీకి. అయితే ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఆస్ట్రోజెన్ సైట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఏ విధంగా చేసుకోవాలి, అది చేసుకోవడానికి ఒక ప్రాసెస్ నేను చెప్తానండి. ఆ ప్రాసెస్ ఏం లేదు, నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు చేసుకున్నట్లయితే ఈజీగా ప్రతి ఒక్కరు కూడా ప్రొసీడ్ అయిపోవచ్చు. శుక్రవారం శనివారం ఎవరైతే బుక్స్ తీసుకున్నారో వాళ్ళకైతే కన్నా ఈ పాస్వర్డ్ అనేది ఐడి జనరేట్ అవ్వలేదండి. వాళ్ళకి అవుతుంది రేపు అంటే సోమవారం కానీ మంగళవారం కానీ అవుతుంది. సో మీరేం టెన్షన్ పడద్దు, ముందు ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళు మాత్రం ఓపెన్ చేసుకోండి. సైట్ అయితే అంతా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. రైట్, అది చేసుకున్న తర్వాత చేసేటువంటి ప్రాసెస్ ఏమిటి, ఫస్ట్ మీరు ఈ విధంగా పోయినట్లయితే ఈ విధంగా సైట్ అనేది రావాలి. ఈ సైట్ రావడం కోసము ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, www.astrogen.org అనుకోండి. పైన ఇచ్చారు కదండి ఆస్ట్రోజెన్ లాగిన్ టు ద సైట్ అని, అది మీరు క్లిక్ చేశారంటే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అయినటువంటి ఈ సైట్ని మీరు ఏ విధంగా వాడుకోవాలి, మీరు బుక్స్ తీసుకెళ్ళినప్పుడు మీ బుక్స్ పైన ఒక కోడ్ ఇచ్చింటారండి, ఓకేనా? అక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నా ఏమున్నా మీరు డోంట్ బాదర్, మీరు ఏం చేయాలంటే అది స్మాల్ లెటర్స్లో రాసుకోవాలి. ఓకే, అక్కడ ఉన్నటువంటి లెటర్స్ని స్మాల్ లెటర్లోకి రాసుకోవాలి. ఈ విధంగా అది కూడా నేను చెప్తాను. పైన ఐడి అంటే బుక్స్ పైన ఇచ్చినటువంటిది అనమాట, దాన్ని ఏ విధంగా రాస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఆర్ 0-హైఫన్ స్మాల్ లెటర్ ఏ హైఫన్ అని బట్టి 31712 అని ఒకవేళ టైప్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిది అది మనం చూద్దాం. ఇప్పుడు పాస్వర్డ్ అనేది మేమందరికీ ఒకటే కామన్ ఇచ్చాము, 1 2 3 అట్ ద రేట్ వేదాస్ వి క్యాపిటల్ ఈడిఏఎస్. ఈడిఎస్ అంతా కూడా లోవర్ కేస్ అండి, స్మాల్ లెటర్స్ అనమాట. రిమెంబర్ యూజర్ నేమ్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేసి లాగిన్ అయ్యారంటే మీకు ఇక్కడ పూజిత అనేటువంటి ఒక స్టూడెంట్ అనమాట. ఇక్కడ యూ మస్ట్ చేంజ్ పాస్వర్డ్ ప్రొసీడర్ ఇచ్చారు. ఇప్పుడు చేంజ్ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఏమని ఇచ్చారు, ఆర్ 0-హైఫన్ స్మాల్ ఏ హైఫన్ 31712 రైట్. ఇక్కడ ఇచ్చారు చూడండి, ద పాస్వర్డ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 8 క్యారెక్టర్స్, అట్లీస్ట్ 1 డిజిట్, అట్లీస్ట్ 1 లోవర్ కేస్ లెటర్, అట్లీస్ట్ 1 అప్పర్ కేస్ లెటర్, అట్లీస్ట్ 1 నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్. ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ అంటే కన్నా అది హ్యాష్ అవ్వచ్చు, అట్ ద రేట్ ఆఫ్ కావచ్చు, కామా కావచ్చు, అండర్ స్కోర్ కావచ్చు, అది ఏదైనా మీ స్పెషల్ క్యారెక్టర్స్ అండి, అండర్ స్కోర్ కావచ్చు, హైఫన్ కావచ్చు, దీస్ ఆర్ ద స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, ఆ విధంగా లేకుండా నేను చెప్పిన విధంగా మీరు వచ్చేసి క్రియేట్ చేసుకున్నారనుకోండి, దట్ విల్ బి ఫైన్. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి అంటే మీకు కంపెనీ వాళ్ళు జనరేట్ చేసినటువంటిది ఏంటి, 1 2 3 కరెంట్ పాస్వర్డ్. కరెంట్ పాస్వర్డ్ అంటే మేము ఇచ్చినది, అండర్ రేట్ క్యాపిటల్ VDAS రైట్. న్యూ పాస్వర్డ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళ పేరు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ జ్ఞాపకం ఉండేది చేసుకోండి. ఆ చేసుకునే టైంలో ఒక సింపుల్గా మీరు ఒక లెటరే తీసుకున్నారనుకుందాము, ఇప్పుడు రోజీ అనుకుందాము. ఇప్పుడు పూజితాలో పూజి అనేది అది లేకుండా రోజీ అనుకుందాము. ఇప్పుడు ఆ రోజీలో
క్యాపిటల్ ఒక్కటైతే ఫస్ట్ అప్పర్ కేసులో పెట్టుకోండి ROSY రోజీ అడరేట్ ఇది నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ అండి నేను అడరేట్ వాడాను ఇక్కడ మీరు హ్యాష్ కూడా వాడుకోవచ్చు అది మీ ఇష్టం 1 2 3 రైట్ నెక్స్ట్ అదేవిధంగా ద సేమ్ షుడ్ బి టైప్ క్యాపిటల్ ఆర్ ROSY రోజీ అండరేట్ 1 2 3 ఇక్కడ కొట్టి సేవ్ చేంజెస్ అని కొట్టినారంటే ఏమైపోతుందండి అది వచ్చేస్తుందన్నమాట అంటే మీకు సైట్ ఓపెన్ అయిపోతుంది అప్పుడు మీకు టీచర్స్ ఇచ్చేటువంటి క్లాసెస్ అయితేనేమి నెక్స్ట్ మీరు చూసుకోదగినటువంటి క్లాసెస్ అయితేనేమి అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి ఓకేనా అర్థమవుతుందా రైట్ ఈ విధంగా మీరు వెళ్ళాలి నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ఆ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఎట్లా వస్తుందన్నది నేను చూపిస్తాను ఇక్కడ నా సైట్ ఓపెన్ చేస్తున్నాను నేను ఇట్లా ఓపెన్ అయిపోతుందండి ఇది స్టూడెంట్ ఇది కాదండి ఇది వచ్చేసి టీచర్ది అనమాట ఎట్లయిపోతే మీకు ఈ విధంగా వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఇక్కడ వచ్చేసి ఈ లెసన్ ప్లాన్ ఆన్సర్కి పీపీటీ అనేది స్టూడెంట్స్కి ఉండదు ఎక్కడి నుంచి ఉంటుందంటే యానిమేషన్ కాడి నుంచి ఉంటుందన్నమాట ఓకే ఈ యానిమేషన్ మీరు రేపు బుక్స్ ఓపెన్ చేసిన తర్వాత పిల్లలకి పాఠం అయిపోయింది టీచర్ క్లాస్ తీసుకున్నారు తీసుకున్నా తీసుకోకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ క్లాస్ తీసుకోలేదు మీకు మీరు క్లాస్ అన్నది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకున్నారనుకోండి ఇంట్లో ఇప్పుడు యానిమేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది యానిమేషన్ పైన క్లిక్ చేశారండి నెక్స్ట్ తర్వాత యానిమేషన్ అయిపోయింది ఎక్స్ప్లెనేషన్ వీడియో కన్నా కట్టారంటే Hello children, today's topic is the right and the wrong. When you're doing the right things, it is a good habit. When you're doing the wrong things, it is a bad habit. Next course book. కోర్స్ బుక్ మీరు ఆన్ చేసినట్టయితే ఇక్కడ పైన నార్మల్ ఆడియో ఆడియో కొట్టారంటే కదా మీరు రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ గ్రీట్ విజిటర్స్ అంటే పెద్దవాళ్ళను గౌరవించాలి కొత్తగా కనపడిన వాళ్ళని విష్ చేయాలి అనేసి చెప్పడం అనమాట విజిటర్ అంటే కొత్త వాళ్ళని కాదు ప్రతి ఒక్కరిని చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరినైనా కూడా మనము
మన కాడికి వచ్చి విజిట్ చేసినప్పుడు ఏం చేయాలి మనము, వి షుడ్ గ్రీట్ దెమ్, సే హలో గుడ్ మార్నింగ్, రైట్? ఆ విధంగా చేయాలన్నది దీని ఉద్దేశం. ద నెక్స్ట్, మీరు నెక్స్ట్ పోయారనుకోండి కోర్స్ బుక్లో మళ్ళీ సారీ ఒక వెనక్కి వెళ్ళాలి. నెక్స్ట్ దీనికి ఆడియోని క్లిక్ చేశారండి. Do not break toys and scatter them. So, ఉన్నటువంటి బొమ్మలను వేటిని బ్రేక్ చేయవద్దు, చెల్లా చెదురుగా పడేయకూడదు అని దాని మీనింగ్ అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అని జరుగుతుంది. Do not break toys and scatter them. Do not break toys and scatter them. నెక్స్ట్ ప్రాక్టీస్ బుక్. మీరు ప్రాక్టీస్ బుక్ వెళ్ళారంటే దీనిలో విధంగా చూసేసి పిల్లలకి ప్రాక్టీస్ చేయించేది అనమాట. ఇక్కడ ప్రాక్టీస్ బుక్ ఆల్రెడీ ఇస్తానండి. డాష్ ఈజ్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ డాష్ ఎర్లీ. సో పైన ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏ ఉన్నాయి, సో ఈ యాక్టివిటీ ఈ ప్రాక్టీస్ బుక్ అంతా ఒక మీకు టీచర్స్ చేత చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ యాక్టివిటీ, యాక్టివిటీ బుక్ లో హెల్ప్ ద గర్ల్ టు రీచ్ హర్ గ్రాండ్మదర్స్ హౌస్ బై ఆన్సరింగ్ ద క్వెశ్చన్స్ ఆస్క్డ్ బై ద వుల్ఫ్ ఆన్ హర్ వే. స్టార్ట్ అన్నటువంటి బటన్ క్లిక్ చేసాం అనుకోండి. వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఇది మంచి హ్యాబిట్ ఆ బ్యాడ్ హ్యాబిట్ ఆ, దట్ మీన్స్ రైట్ ఆర్ రాంగ్. ప్రొద్దునే లేవడం అనేది రైట్ ఆర్ రాంగ్? సో రైట్ అయితే రైట్ అవుతుంది, అది కాకుండా రాంగ్ అనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు ప్రొద్దునే లేచి బ్రష్ చేసుకోవాలి, రైట్ రాంగ్? నేను రాంగ్ అనుకుంటాను అనుకోండి, మళ్ళా ట్రై చేయండి అని అర్థం. ఇప్పుడు రైట్ కొట్టే ఈ విధంగా అనమాట. దిస్ ఇస్ యాక్టివిటీ. అంటే ట్యాప్ని మనం వాడిన తర్వాత బంద్ చేసేయాలి, అది రైట్ రాంగ్ అండి? అంటే బయట రోడ్ల పైన దొరికినటువంటి ఫుడ్ ఇష్టం వచ్చినట్టుగా జంక్ ఫుడ్ అంతా తినమని, అది రైట్ రాంగ్? ఇప్పుడు నేను రైట్ కొట్టాను అనుకోండి, ట్రై అగైన్ అంటే ఈ విధంగా యాక్టివిటీ పిల్లలు చేయించండి. నెక్స్ట్ అసైన్మెంట్ ఉంటుంది, రివిజన్ టూల్. ఈ రివిజన్ టూల్ ఆన్లైన్ టెస్ట్ యాక్టివిటీ బుక్ అండి. రిమైనింగ్ పార్ట్స్ అన్ని కూడా టీచర్స్ చేత చెప్పడం జరుగుతుంది. నేను ఏవైతే చెప్పానో అవి మీరు వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూస్ ద అప్రోప్రియేట్ కరెక్ట్ యాక్షన్ రిలేటెడ్ టు ఈచ్ పిక్చర్ బై టికింగ్ టిక్ మార్క్. ఇప్పుడు మీ దగ్గర బుక్ ఉందండి, ఆ బుక్ను పట్టుకొని ట్రై చేయండి. ద రైట్ అండ్ ద రాంగ్, చూస్ ది అప్రోప్రియేట్ కరెక్ట్ యాక్షన్ రిలేటెడ్ టు ఈచ్ పిక్చర్ బై టేకింగ్ ఇట్. Take the right actions and cross the wrong actions. Right actions ki tick mark pettali, wrong actions ki cross mark pettali ani deeni uddesham. Meeku okada book undu kadandi, book open chesthe kada edi right edi wrong anadi untundi, adi chesandi. These are all under the supervision of your parents as well as the teachers, okay na? Right ee vidhanga untundandi.
Thank you very much. I hope all of you understood very well. So, ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను. So, all of you, try it. Okay? I wish all the best to all of you. Tomorrow onwards, there will be online classes for everyone. For pre-primary and primary. For high school session, I am going to send the link. That link should be followed by the students according to their compatibility. Thank you very much.